హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధన్స్ ఎసెన్షియల్స్. ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే 2-3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ ప్రకారం చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈరోజు నేను 1 కేజీ టమాటాలతో పచ్చడి చేస్తున్నానండి. టమాటాలని ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ టమాటో ముక్కలన్నీ దాంట్లో వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సగం ఉడికిన తర్వాత దీంట్లో మనం 100 గ్రామ్స్ చింతపండు యాడ్ చేసుకోవాలండి. పులుపు కొంచెం తక్కువ ఉండాలంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు చింతపండు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ చింతపండు టమాటోలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలండి. వాటర్ అనేది ఉండకూడదు, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి మనం దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీంట్లోకి 1 టీ గ్లాసుడు కారం అండి. సేమ్ అదే దేంతో అయితే కారం వేసామో దాంతో సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఒక్కొక్క సాల్ట్ చాలా సాల్టీగా ఉంటుంది, అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాల పొడి అండి, 1 స్పూన్ మెంతుల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు రెడీ చేసుకుందామండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని 1 కడాయి పెట్టుకొని దాంట్లో 100 ml ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపునంతా ఆ పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మన టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.